విశ్వమాతా మదర్ తెరిసా 111వ జయంతి సందర్భంగా కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విశిష్ట సేవలు అందించిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిని మదర్ తెరిసా మిలీనియం యూత్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ మార్గని భరత్రామ్ ఘనంగా సత్కరించారు. डाक्टर्स कड़ी हेलो मनंदर सोदर अर्जुन उपवास की मन करताल धन द्वारा आयुक अभिनंदन प्रतीक अल्टिमेट मन अला प्रपंच सेवल अंदर की मदर ग्रहिता अंदर की भारत देश यावत् प्रपंचा के मार्गदर्शिग ప్రపంచానికే ఒక మంచి సందేశం ఇచ్చిన మహిళగా మదర్ తెరిసా గారిని మనమందరం కూడా గుర్తుకు చేసుకుని ఈ రోజున వారి యొక్క జయంతి రోజున 1910వ సంవత్సరంలో ఆవిడి జననము యుగోస్లావియాలో జరిగింది. మన భారతదేశము నేషనాలిటీ తీసుకుని కలకత్తాలో ఆ రోజుల్లో మానవత్వము అందరికీ ప్రతి మనిషికి కూడా ఉంటది మానవత్వం. కాకపోతే మనలోంచి ఆ మానవత్వం బయటికి తీసి పక్కన వాళ్ళకి సహాయం చేయాలని అంటే ఎవర్నో కొల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆ ఇన్స్పిరేషనే మదర్ తెరిసా. ఆమె 133 దేశాల్లో ఆవిడ యొక్క చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి అన్నది అంటే నిజంగా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మరి ఆవిడ ఉన్నారు. మరి ఈ రోజుకి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆవిడిని స్మరించుకుంటూ ఇంకా ఎంతో మంది వాసు లాంటి వాళ్ళు అదే విధంగా మన గొబ్బల రాంబాబు గారి లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ముందుకు వచ్చి మనకి ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం ఈ పాండమిక్స్ ని ఒక 100 సంవత్సరాల క్రితం చూశారని చెప్తా ఉండేవారు. మళ్ళీ ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ ఒక ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడే డాక్టర్స్ చాలా మంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు థర్డ్ వేవ్ కూడా రావచ్చు అని. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా సంసిద్ధంగా ఉండాలి. దీనికి ఒకటే క్యూర్ ఏంటంటే మనమందరం కూడా మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రకమైన వైరస్ వచ్చినా కూడా ఆ వైరస్ తో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఫైట్ చేయాలనంటే మన ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక బలమైన ఆహారం తీసుకోవాలి. అదే రకంగా విటమిన్ డి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎండలోంచి మాక్సిమం వస్తుంది ఆ విటమిన్ డి విటమిన్ సి. అంటే మన ఉసిరికాయలు నిమ్మకాయలు చాలా చౌకగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతమంది డాక్టర్స్ ఎదురుగుండానే చెప్తున్నాను.
మరి ఇంత కష్టకాలంలో కూడా మన రాజమహేంద్రవరం డాక్టర్స్ అంటే గవర్నమెంట్ డాక్టర్స్ అంటే ఏదో ఇక్కడ ఉద్యోగాలు చేసి పని చేసుకొని వెళ్ళిపోయే డాక్టర్స్ కాదు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది రాజమండ్రితో ఒక మనసుకి హత్తుకునే ఒక భావన ఇక్కడ ఉన్న డాక్టర్స్ డాక్టర్ రమేష్ కిషోర్ గారు గాని కోమలి గారు గాని పద్మశ్రీ గారు గాని మన చంద్రశేఖర్ గారు గాని వీరు నలుగురు అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది రాజమండ్రి ప్రజలతో ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది దాని గురించి నిజంగా ఇక్కడి నుంచి డాక్టర్స్ ఎవరు వెళ్ళిపోయినా కూడా చాలా బాధాకరం ఇక్కడి నుంచి వేరే ప్లేసెస్ కు వెళ్ళిపోయినా కూడా చాలా తెలుసా 111వ జయంతిని పురస్కరించుకొని ఏదైతే కరోనా టైంలో సొంత బిడ్డలే తల్లిదండ్రులను వదిలేసి పరిస్థితిలో కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్ అవని నర్సులు అవని ఎన్ఎంలు అవని వీళ్ళందరూ కూడా చేసిన సేవలను గుర్తిస్తూ ఎందుకంటే సేవకు ప్రతిరూపమే మదర్ తెరిసా అందుకోసమని ఆవిడ జన్మదినాన్ని పురస్కరించుకుని మేము మా మదర్ తెరిసా మిలియం ద్వారా ఈ డాక్టర్స్కి స్టాఫ్ నర్స్కి ఎన్ఎంల కాళ్ళకి కూడా సన్మాన కార్యక్రమం పెట్టాం గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన భరతరామ్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేసాం అది ఏంటంటే కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా గుర్తించాలని మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం దానికి సహకరించిన డాక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం